కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు సంఘటనలు సమీక్షా సమావేశాలు రాజకీయ అంశాలపై మా ఆకాశవాణి ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి బండి సంజయ్ అనంతరం ఆయా శాఖల అధికారులతో వారి వారి శాఖలలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర అభివృద్ది సంక్షేమ పథకాలు రెండు కళ్లుగా భావించినప్పుడే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుందన్నారు అధికారులు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేయాలని సూచించారు జిల్లాలో సైదాపూర్ దుద్దినపల్లి క్లస్టర్ రైతు వేదికల్లో నిర్వహించిన వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో రాష్ట రోడ్డు రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయాన్ని నమ్ముకు ఆరుగాలం కష్టించే రైతులకు అధిక లాభం చేకూర్చడంతో పాటు రాష్ట ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న రుణమాఫీ గృహ జ్యోతి గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలను అర్హులందరికీ అందించడంలో రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు ఒక్క సైదాపూర్ మండలంలోనే రెండు విడతల్లో మూడు వేల మూడు వందల అరవై మూడు మంది లబ్దిదారులకు ఇరవై రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీని అందించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పోలీస్ శాఖ పనితీరు పర్యవేక్షించడంలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ కు వచ్చిన రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ కు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజలు క్షేమమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుకు సాగుతుందన్నారు ఇసుక రవాణా డ్రగ్స్ కంట్రోల్ గంజాయి అక్రమ రవాణా సరఫరాపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో కరీంనగర్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారి శేషాద్రిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేళ్ల శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందిస్తోందన్నారు రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన హర్ఘర్ తిరంగా ర్యాలీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ర్యాలీ ప్రారంభించి పాల్గొన్నారు జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్దాయి సర్వాయి పాపన్నగౌడ్ సొంత గ్రామం సర్వాయిపేట గ్రామ అభివృద్ధికి టూరిజం నుండి మొదటి దశలో నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సర్దాయిపేట్ కోట అభివృద్దితో పాటు సర్వాయిపేట నుంచి కిలాష్పూర్ కోట్ వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలు పర్యాటక క్షేత్రంగా అభివృద్ది కోసం నిధుల విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ పనితీరు కనబర్చిన ఆసుపత్రులను ప్రోత్సహిస్తూ అవార్డులు అందచేయడంతో పాటు నగదు బహుమతి అందజేస్తోంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఐదు ఆసుపత్రులకు ఈ అవార్డులు రాగా వాటిలో కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి ఒకటి ఈ ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు రికార్డుల నిర్వహణ ప్రయోగశాల పనితీరు పరిశుభ్రత మౌలిక వస్తువులు ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటితో పాటు పాటు ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డులు అందచేయగా దేశంలోనే హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తొంభై ఐదు శాతం పాయింట్స్ తో దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జిల్లా స్థాయి ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకుని ఇంటికో ఇన్నోవేటర్ మారి తమ చుట్టూ ఉన్న సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలన్నారు